నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? ఒలి. ఏం చేస్తారు బాబాయ్? మీరు వ్యాపారం చేస్తున్నారు. ఎట్లుంది బాబాయ్ ప్రస్తుతానికి బిజినెస్? ఎట్లా ఉంది? కొంచెం నార్మల్గా ఉన్నది. ఎట్లుంది బాబు? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఎంతవరకు వస్తున్నాయి బాబు? మీకు ఏమైనా పథకాలు వచ్చినాయి? మనకేం రాలేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాష్ట్రం బాగుపడాలంటే 5 నెలలకోసారి ఒక పార్టీని ఎన్నుకోవడం మేలవుతుంది. ఓకే. ఒకటే చేతిలో పడితే అది ధీమా కిందికి వస్తుంది, నేను తప్ప ఇంకా ఎవరు అనేది వస్తుంది. ఆ ప్రకారము పథకాలు నడవవు సరిగ్గా, ధీమాలో మనిషి కోరుతుంటాడు. 5 నెలలకు మారితే కనుము మిప్ప అంటే మామూలుగా మనకు ఉలిక్కి పడినట్టుగా, అబ్బో మారు సార్ నాయన నేను బాగు చేయాలా అనే ఉద్దేశంతో వీధుల్లోకి మేలే పథకాలు అమలు చేస్తారు. కొందరికి అన్న చెప్పినట్టు ఇండ్లకు ఇండ్లు ఉన్నదిగా ఇండ్లు ఇచ్చినారు. ఇక్కడ ఎల్బీ నాకు ఈ చందాని గుట్టలో మా మరదలకి ఇల్లు లేదు, అయినా వాళ్ళకి లేదు, వాళ్ళ పక్కన 2 ఇండ్లు నా ఆసామికి ఇచ్చారు. అటువంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం బాగా గుర్తించి మంచి పనులు చేస్తే కొన్నాళ్ళు ఉంటారు, లేకుంటే ప్రజల రథచక్రాల్లో నలిగిపోతారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది చాలా మందికి పెన్షన్లు కానవచ్చు, ఇల్లు కానవచ్చు, కళ్యాణ్ లక్ష్మి, సాది ముబారక్ అని అన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు, ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? 40% ఉన్నది. ఓకే. వాళ్ళు చెప్పుకుంటున్నారు మామూలుగా, వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కావాలా కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 140% అందుతున్నాయి, 60% అందడం లేదు. అది అధికారులు నిరక్ష్యము, లేకపోతే మనము మళ్ళీ అమౌంట్ చాలకనో బడ్జెట్లో, అటువంటి పరిస్థితుల్లో ఇదవుతుంది. మరి ఇక్కడ స్థానికంగా చూసుకుంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది ఆయన పనితీరు? మామూలే నడుస్తున్నది. కానీ ఆయనకే మళ్ళీ మనం గెలిపిస్తే ఇంకా 5 ఏళ్ళు ఆయన చెప్పినట్టే నడవాల్సింది వస్తుంది. ఈ 5 ఏళ్ళు అభ్యర్థిని మారిస్తే మళ్ళీ టిప్లో ఆయన అబ్బో నేను కొంచెం ఏదో ట్రబుల్ చేసినట్టు ఉంది కదా, నేను ఇది అయిపోయాను, లేకపోతే నేను మంచి పనులు చేసేటప్పుడు నేను ఎందుకు రాను కాబట్టి అట. అయినా రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ టౌన్లో కానీ ఎక్కడ కానీ మార్పు రావాలనేదే నా అభిప్రాయం. బాబా ఇప్పుడు చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతానికి? ప్రస్తుతానికి అప్పటిలోనే ఉన్నాయి కానీ ఉల్లి ధర చాలా పెరిగిపోయింది, వీధులకు చాలా ఇబ్బందిలో ఉన్నారు. అంటే ఉల్లి ధర కాడికిపోతే కంటిలో నీళ్ళు వస్తున్నాయి. మొన్నటిదాకా టమాటా బాగానే ఉండే కానీ టమాటా డౌన్ అయ్యి రైతు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఉల్లిగడ్డలు వీధుల్లోకి వ్యాపారస్తులకు తీసుకుపోయి అమ్మగడ్డలకు ఇబ్బంది అవుతుంది. మరి గ్యాస్ రేట్లు ఎట్లా ఉన్నాయి? ఈ గ్యాస్ సిలిండర్ల వంట గ్యాస్ ఈ 500 ఇస్తే ప్రజలు మేలవుతారు, 1000 రూపాయలు అయితే మేలు కారు, చాలా ఇబ్బంది పడతారు. ఎట్లా ఉన్నాయి మీ వీధిలో రోడ్ల పరిస్థితి కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సదుపాయం కానీ ఎట్లా ఉంది మీ గల్లీలో? డ్రైనేజ్ బాగానే ఉన్నాయి, రోడ్లే కొంచెం వేయలే ఈ టిప్లో. నెక్స్ట్లో వేయడానికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వాళ్ళ గడ్డం కోడ్ వచ్చి ఉంటుంది కాబట్టి వేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ కోడ్ వచ్చేసి కాబట్టి ఆగాల్సింది వస్తుంది. ఎలక్షన్ ఇప్పుడు వచ్చే నెల 30వ తేదీన ఎలక్షన్ కూడా ఉంది, ఎలా ఉండబోతుంది? మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? టోటల్ మీద కేసీఆర్ చేతిలో ఇది పెట్టి పళ్ళెము 10 ఏళ్ళ కాబట్టి ఈసారి ప్రజలు నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే వాళ్ళకి 5 ఏళ్ళు మన అవకాశం ఇస్తే వాళ్ళు మేలు చేస్తారని నా ఆలోచన. ఓకే బాబు, థ్యాంక్ యూ బాబు.